మీరు మ్యూజిక్ డైరెక్టర్ పీక్లో ఉన్నప్పుడు ఇందిరా మూవీలో చేశారా? అది దాని గురించి ఎందుకంటే చాలాసార్లు చెప్పారు, దాని గురించి అడగను నేను. కిరవాణి గారికి ఒక సాంగ్ చేశారు, కిరవాణి గారి మూవీలో కూడా, మూవీ వచ్చేసి యువరత్నలో. చిరు చిరు గాలి చెప్పిందమ్మా నాతోటి చిన్న మాట, దాని గురించి చెప్పారు. అదే అది కిరవాణి గారి మూవీకి మ్యూజిక్ చేస్తే మీరు ఆ ఒక్క సాంగ్ ఎందుకు చేస్తారు? యాక్చువల్లీ ఆ మూవీ నేను చేయాలి. ఒక సాంగ్ నేను చేసిన తర్వాత కొన్ని మళ్ళీ ఈ మూవీస్ ఆపేశారు కదండి రీసెంట్గా, లాస్ట్ ఇయర్ వచ్చేసారు నీతో ఏదో చెప్పాలని, అది కూడా బాగా బాగా క్లిక్ అయింది కదా, దాని థాట్ ప్రాసెస్ చెప్తారు? అసలు ఒక ఇండిపెండెంట్ ఒక సాంగ్లా చేశారు దాన్ని, అంటే మూవీతో సంబంధం లేకుండా ఆ సాంగ్లోనే స్టోరీ అంతా వచ్చేటట్టుగా, అది అసలు అది చేయాలని థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా ఈ మధ్య జనాలు సింగర్స్ పర్టికులర్గా ఏంటంటే కవర్ సాంగ్ అని రీమిక్స్ సాంగ్లు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాపం రైట్స్ ఉండట్లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళకి పేరు రాదు. సో అది బాగా క్లిక్ అయిందండి కరెక్ట్. అది దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఎంకి పాటలు స్టార్ట్ చేశారు. సో ఎంకి పాటలు థాట్ ఎలా వచ్చింది చెప్తారా? థాట్ ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి ఎంకి పాటల గురించి ఐడియా ఉంది. కళాభాస్కర్ గారు చాలామంది యూట్యూబ్లో చూశారు, అసలు ఇప్పటికీ కూడా ఇందాక కూడా వేరే మాట్లాడుతున్నాను, బ్రోకర్ మూవీ చూశారంటే చూశానండి చాలా బాగుంటుంది చెప్తున్నారు. అసలు ఆ బ్రోకర్ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ తీయడానికి మీకు ఇన్స్పిరేషన్గా అసలు మీకు కలిగిన థాట్ ఏంటి ఫస్ట్? అసలు ఎలా అది అసలు ఫామ్ అయింది బ్రోకర్ అనేది? యాక్చువల్గా అది నాకు కరప్షన్ మీద ఎప్పటి నుంచో సినిమా చేయాలనుంది, బట్ ఎలా చేయాలి ఏంటి నాకు ఇప్పుడు థాట్ లేదు. వైజాగ్లో ఒకసారి